హాయ్ హలో నమస్తే వనక్కం, నేను మీ ప్రతాప్ ప్రాలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరు ఆడవాళ్ళకి మొదటి వారమైన శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. లక్ష్మీదేవి అందరి ఇంట్లో కొలువు ఉండాలని, అందరూ ఆరోగ్యంతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కుటుంబం తరపు నుంచి గ్రీటింగ్స్ ఇస్తున్నాను. సో అందరూ ఎలా చేసుకున్నారు? మేమైతే జస్ట్ దీపం పెట్టుకున్నాం, ఫస్ట్ డే కాబట్టి. అంటే ఇదే నా ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. పెళ్ళైన ఫస్ట్ ఏడు చనిపోయారు మామయ్య, వేరే మామయ్య, అంటే మా సొంత మామయ్య, అదే మా హస్బెండ్ వాళ్ళ పెదనాన్న బాబాయిల వాళ్ళు. సో అందుకే చేసుకోలేదు. సెకండ్ ఇయర్ చేసుకోకూడదు అని చేసుకోలేదు. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఈ ఇయర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకా ఈరోజు స్పెషల్ డే ఏంటంటే మా శ్రావణి వాళ్ళు హౌస్ షిఫ్టింగ్ అవుతున్నారు. సో గృహప్రవేశం, సో ఆడబిడ్డగా అంటే వదినమ్మగా నేనే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళాలి, చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే బాబుకి బాగోకపోవడం వల్ల వాడు అసలు వదలలేదు ఉదయం నుంచి. రాము ఉన్నంత వరకు రాము నగలలేదు. సో రాము నాకు ఇచ్చి వెళ్ళింది. సో ఇప్పుడు నేను వెళ్ళాలన్నమాట, చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే శారీ పెడదాం అనుకున్నాను, బట్ ఇప్పుడు అసలు అంత టైం కూడా లేదు నా దగ్గర. బట్ ఇప్పుడు ఏం చేయాలో చూస్తాను, వీలైతే వెళ్ళిపోయి శారీ కొనేస్తాను, లేదంటే మనీ ఇస్తాను అనమాట. లైక్ ఆడపిల్ల అసలు అది కరెక్ట్ కాదు, అది నాకు సడన్గా చెప్పింది. సో ఇప్పుడు లేట్ అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళాలి. సో శారీ కొనేస్తున్నాను అనమాట. మామయ్య అంటే మా అమ్మ ఇక్కడ అందరినీ టెనెంట్స్ని వరుసలతోనే పిలుస్తుంది. సో నాకు అందరూ అన్నయ్యలు, మామయ్యలు, తాతయ్యలు, పెదనాళ్ళు ఇలా అనమాట వదిన్లు. సో ఇక్కడ మామయ్య షాప్కి తీసుకెళ్తాను అన్నారు. ఇలా వెళ్ళి అలా శారీ కొని అలా వెళ్ళిపోతాను అనమాట. అత్తే చూడండి, దీపం చాలా బాగా పెడతారు, చాలా బాగా పెడతారు. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కదా, శ్రావణి వాళ్ళ పైన తిరుగుతున్నారు. చాలా లేట్ అయిపోయింది బాబు, ఫోన్స్ వస్తాయి. అలా కూర్చున్నా శ్రావణి, నేను బ్లూవే కట్టుకుందాం అనుకున్నాను, కానీ ఉండలేనేమో అని. మీరు కొన్నదే కదా అందుకే బాగుంది. పాలు సగులు పాలు మించి రెండు సార్లు కడిగి పొంగిన తర్వాత ఈ బిల్లు నేను కడిగి చూస్తాను. పా ఇంటికి శ్రావణి చేసింది, దీని ఇంటికి నేను చేశాను. నేను నిజం చేసింది, ఇద్దే శారీ కట్టుకుందాం అనుకున్నాను. అసలు మా ఆయన వద్దు డ్రెస్ వేసుకుని వెళ్ళు అన్నారు, కానీ బాగోదు కదా అందుకని చెప్పి. వాడు అసలు నన్ను వదులుతాయి కదా, మా అమ్మని పట్టి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చాను. నేను షాప్కి వెళ్ళి ఇలా వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు? పక్కలేదు అలాగా. ఓకే చెప్పి, ఎక్కడ ఉన్న తర్వాత ముసలి అవుతా ఉన్నాయి. నిన్న ఎక్కడ తిప్పియో చెప్పలేదు, మర్చిపోయావు. అలా అసలు సరిగా తీసావా? హాల్ పొంగే లోపు మీకు ఇల్లు చూపిస్తాము. జస్ట్ ఇదంతా హాల్ అనమాట. ఇది అత్తయ్య వాళ్ళ కింద ఉంటారు, ఇది పైన లైక్ పెంట్ హౌస్ లాగా చిన్నది. ఫస్ట్ నేను చూపిస్తాను చెప్పు. ఇది మా కొత్త ఇల్లు, అంటే మేము కొనుక్కునేది కాదు, మేము కొత్తగా దిగుతున్న ఇల్లు. ఉంటున్నంత వరకు ఎవరుంటే వాళ్ళ ఇల్లు. ఇదంతా వసారా? హాల్ బెడ్రూమ్ అన్ని ఇదే. ఫ్రీగా
వంట గది ప్లస్ పూజా గది. పూజా గది ఇటు వంట గది ఇటు. బాగుంది కదా, సింపుల్ గా ఇద్దరు అంటే ఒక బుల్లి ఫ్యామిలీ ఉండడానికి సరిపోద్ది. వాష్రూమ్ బయట. బయట వాష్రూమ్. దీనికి ఫ్రిజ్ కూడా వేరే ఉంది. ఇట్ నుంచి ఒక వే ఉంది. మీకు బాత్రూమ్ పెద్దది ఇచ్చారు పడుకోవచ్చు. చాలా పెద్దది ఇచ్చారు, నువ్వు బట్టలు తీసుకోవచ్చు. అయినా వాషింగ్ మిషన్ ఉందిగా. ఇప్పుడు పిల్లలు మీరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉంటే ప్రతాబాబు చెప్పి తోలు ఒలిపించేస్తాను. సో పాలు ఇంట్లో పొంగితేనంట చాలా మంచిదంట, లక్ష్మీదేవి ఉంటదంట. మా ఇంట్లో పాలు ఎప్పుడు పొంగిపోతాయి. రామ్నగర్ ఇంట్లో అయితే మళ్ళీ దొరణం. ఇలా వచ్చి ఇలా చూస్తే పొంగిపోయాయి. సిబ్లో పెట్టిన బెల్లం బెల్లం బెల్లమా? సరే, ఇది ప్రాలక్క బెల్లమే. అప్పుడే కాదు. సో నాకు బుజ్జి కట్టి ఇల్లు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా సింపుల్ గా చాలా బాగున్నాయి. నేను కొత్తగా కట్టారు, వీళ్ళే ఫస్ట్ దిగుతున్నారనమాట. సో అందుకే బాగుంటారు కదా, లైక్ వాస్తు పరంగా అయినా లేదంటే ఏమి కీలు అలా ఏమి ఉండవు కదా. అంటే జస్ట్ నార్మల్ గా చెప్తున్నాను, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే నేను శ్రావణి ఇక్కడ ఉండి వీడియోస్ తీయొచ్చు కదా. సో అందుకోసం పాపం మా శ్రావణి నాకు చెమటలు పడుతున్నాయని పక్కింటి వాళ్ళు అడిగి మరీ తెచ్చింది. వాట్ ఏ లవ్లీ ఆడబిడ్డ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రావణి. ఎవరైనా మమ్మీ అంటారు కానీ నువ్వేంటి డాడీ అంటావు? సో రెడీ అయిపోతుంది చూడండి చూడు. సో శ్రావణి మనకి ఇక్కడ వీడియోస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది కదా, చేద్దాం. లైటింగ్ ఉంది. అండ్ నువ్వు ఆ రోజు చేసిన వీడియో చాలా మంది బాగుంది అన్నారు, అందుకు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. మళ్ళీ ఈ రోజు చేద్దాం ఏదైనా ఐడియా ఇవ్వాలంటే మా అన్నయ్య. అవును, బుజ్జి లేదు డ్యూటీలో ఉన్నారు బాగా చెప్తాడు. డైరెక్ట్ రైడ్ అయిపోయాడు. నేనే నువ్వు అంతకు మించి. అండ్ చాలా మంది అడిగారు ఏంటంటే ఏంటి మీ ఆడబిడ్డని ఆడబిడ్డని అలా పిలుస్తున్నావు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నువ్వు. రెస్పెక్ట్ ఎందుకు? ఏ అన్నవి ఏంటి, శ్రావణి అన్నవి వదినానికి చాలా మంది అడిగారు. దానికి క్వశ్చన్ ఏంటంటే, క్లారిఫికేషన్ ఏంటంటే, యాక్చువల్గా మీ ఇద్దరం ఫ్రెండ్స్, బుజ్జిని అస్సలు తెలీదు కదా. అవును, సేమ్ ఏజ్ ఇద్దరిది. ఇప్పుడు దీని బర్త్డే అయిపోయిందా? అయిపోయింది. అయిపోయింది కదా, నేనే కట్ చేశాను. నా బర్త్డే మాకు ఎలా పిలుచుకుంటేనే ఇష్టం. అంత మర్యాదగా నటించు. శ్రావణి కూడా నన్ను పాపాన్ని పిలుస్తుంది ఇంట్లో అందరు. నన్ను పాప శ్రావణి కూడా పాపాన్ని పిలుస్తుంది, అదే అలవాటు మాకు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రెండ్స్ అండ్ ఆడబిడ్డ ఫ్రెండ్ అవడం ఎంత మందికి ప్లస్ పాయింట్ అసలు మీరు చెప్పండి. అసలు బుజ్జి ఎవడో కూడా నాకు తెలియదు. అది కానీ ఫస్ట్ మా అన్నయ్య నాకే వచ్చి చెప్పాడు ఇట్లా ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. ఒక్కసారి ఒకసారి కరెక్ట్ గా చెప్పు, మీ అన్నయ్య ఇష్టపడుతున్నానని చెప్పాడా? నేను ప్రపోజ్ చేశానని చెప్పాడా? నువ్వు ఇష్టపడతావు అని చెప్పాడు. అబద్ధాలు అన్ని మీ నాన్న నోరిపోతే అబద్ధాలు. అలా ఎలా చెప్పాలో తెలియక అలా చెప్పాడు. కాదు కాదు, వచ్చి ఏం చెప్పాడు, దేవాలయ రోజు దీపావళి రోజు వచ్చాడు. చెల్లి ఇలాగా ఒక అమ్మాయి హాస్పిటల్ జాయిన్ అయింది, నాతోటి ఇంకొక అబ్బాయి తోటి ఇద్దరితోటి బాగానే ఉంటుంది, అన్నయ్య అని పిలుస్తుంది. సో ఏంటంటే నాకు ఇంకెక్కువగా ఉంటది, నేను అంటే ఇష్టం అంటే నెనగా తిరుగుతుంది. మొగుడు ఈ రోజు అయిపోయి నా చేతిలో అబద్ధాలు అని చెప్తే మరి నేను అన్న నువ్వు చెప్పలేదు ఏంటో ముందే ఒకసారి ఇలా ఏంది అవసరమా అంటే నేను అదే చెప్పాను. అయినా వినట్లేదు, నా వెనకాల తిరుగుతున్నాను. ఈ అబ్బాయి ఉన్నారే చెప్పాడు, మాట్లాడిందని చెప్తే లవ్ చేసినట్టే అంటే, మాట్లాడిందని చెప్తే ముద్దు పెట్టినట్టే, ముద్దు పెట్టిందంటే ప్రేమించినట్టే, ప్రేమించిందంటే అన్ని అయిపోయినట్టే. ఇంక ఈ గ్యాప్ మీద అయిపోతుంది. మా కష్టాలు చెమటలు పట్టేస్తున్నాయి బాగా. ఈ ఇంట్లో ఉండాలి మరి. సీలింగ్ వర్క్ కూడా చేస్తారు కొంచెం పెట్టారు అప్పుడు ఫీల్స్ పెట్టారు. అదే అయిపోయిందా కొంచెం?
सो सक्सेसफुली कंप्लीटेड नैवेद्यम इंटा सर पाप इन मर बाय जी टाइम की जी इधर लेट कामर्स बट फास्ट फास्ट चाल फिनी सो नीचे नड़चकाल ग्रूप प्रवेश नचते लाइक कामेंटी शेर चेक बाय बाय लव यू कंगार गेड़पेटेप अम्मा बैठक लेते